టాలీవుడ్కు ఫస్ట్ హాఫ్ పెద్దగా కిక్ ఇవ్వలేదు సంక్రాంతి సినిమాలు మిక్స్డ్ రిజల్ట్స్ చూశాయి ఆ తర్వాత సాలీ బ్లాక్ బస్టర్ అనిపించుకున్న సినిమా లేదు అంచనాలున్న మూవీస్ ఆకట్టుకోలేకపోయాయి అంచనాలు లేకుండా వచ్చిన వాటిలో ఒకటి ఆరా కమర్షియల్గా వర్కౌట్ అయ్యాయి తప్ప ఇండస్ట్రీకి కిక్ ఇచ్చే హిట్ అనే మాటే లేదు అబో ఎవరెస్ట్ కావాల్సిన ద ఫ్యామిలీ స్టార్ లాంటి మూవీస్ ను కావాలని తొక్కేసిన సందర్భాలు ఉన్నాయి విడుదల కావాల్సిన కొన్ని పెద్ద సినిమాలు వాయిదా పడ్డాయి దీంతో ఈ ఫస్ట్ టాలీవుడ్ కు జోష్ ఇవ్వలేదు బట్ సెకండ్ హాఫ్ లో మాత్రం క్రేజీ మూవీస్ రాబోతున్నాయి ఇవన్నీ ఒకదాని మించి ఒకటి బ్లాక్ బస్టర్ కావడం ఖాయమనేలా కనిపిస్తున్నాయి మరి ఆ సినిమాలు ఏంటో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు అనుకుంటా ఎస్ ఈ సెకండ్ హాఫ్ దాదాపు కల్కితోనే స్టార్ట్ అవుతుంది ప్రభాస్ అమితాబ్ బచ్చన్ దీపికా బ్కోన్ దిశ పఠాణి ప్రధాన పాత్రలో కమల్ హాసన్ గెస్ట్ లో కనిపించబోతున్న ఈ సినిమా జూలై ఫస్ట్ వీక్లో విడుదల కావచ్చు అనే ప్రచారం జరుగుతుంది లేదంటే జూన్లోనే వచ్చే అవకాశాలు ఉన్నాయంటున్నారు కల్కీతోనే బాలీవుడ్లో కూడా ఓ కొత్త ఊపు వస్తుందంటున్నారు ఈ సినిమా ఎన్ని రికార్డులు క్రియేట్ చేస్తుందనే అంచనాలు కూడా వేయలేకపోతున్నారు అంత బజ్ ఉంది కల్కీపై లో ఐకాన్ స్టార్ వస్తున్నాడు ఆగస్టు పదిహేనున పుష్ప టూ విడుదల కాబోతుంది ఆల్రెడీ పుష్పతో పాన్ ఇండియా రేంజ్లో హిట్ కొట్టిన అల్లు అర్జున్ ఈ మూవీతో అన్ని రికార్డులు తుడిచేయబోతున్నాడు అనుకుంటున్నారు ఫ్యాన్స్ సుకుమార్ ఈసారి మరింత స్ట్రాంగ్ కంటెంట్ తో పుష్ప టూను రూపొందిస్తున్నట్లు చెబుతున్నారు పాత్రల మధ్య వైవిధ్యం కూడా కొత్తగా ఉంటుందంటున్నారు సో ఈ ఇండిపెండెన్స్ డేకు పుష్ప ను కూడా రూల్ చేయడం గ్యారంటీ అంటున్నారు వరుస చూస్తుంటే అది జరిగేలానే ఉంది ఆగస్ట్ ఇరవై తొమ్మిదిన నాని నటిస్తున్న సరిపోదా శనివారం అనే సినిమా ఉంది ఈ మూవీని పాన్ ఇండియన్ స్థాయిలో విడుదల చేస్తున్నారు మరి నాని ఇంపాక్ట్ ఎంతవరకు ఉంటుందనేది ఈ సినిమా నుంచి ఏదైనా టీజర్ లేదా ఇంకేదైనా కంటెంట్ వస్తే తప్ప అంచనా వేలే ఇక పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఈగర్గా ఎదురుచూస్తున్నా ఓజీ సెప్టెంబర్లో వస్తుంది సెప్టెంబర్ ఇరవై ఏడున ఓజీని విడుదల చేయబోతున్నాం అని గానే అనౌన్స్ చేస్తున్నారు సుజిత్ డైరెక్ట్ చేస్తున్న ఈ మూవీ ఇప్పటికే చాలా వరకు షూటింగ్ పూర్తి చేసుకుంది పవన్ కళ్యాణ్ ఓ నెల రోజులు డేట్స్ ఇస్తే చిత్రీకరణ పూర్తవుతుంది ఎన్నికల తర్వాత ఆయన ఓజీ సెట్స్ లో అడుగు పెడతారు ఈ డేట్స్ లో మార్పులేం లేకపోతే ఓజీ సెప్టెంబర్ ఇరవై ఏడున రావడం ఖాయం ఏప్రిల్ ఐదున విడుదల కావలసిన దేవరా పార్ట్ వన్ అక్టోబర్ పదికి వాయిదా పడింది ఏప్రిల్ టైంకు రావాల్సిన సినిమా ఒకే పార్ట్ బట్ రెండు భాగాలుగా మార్చిన తర్వాతే సినిమా పోస్ట్ పోన్ అయింది దేవరా ఎన్టీఆర్ కెరీర్లోనే స్పెషల్ మూవీ అవుతుందని ఫ్యాన్స్ అంతా అనుకుంటున్నారు కొరటాల శివ డైరెక్ట్ చేస్తున్న ఈ మూవీలో ఎన్టీఆర్ ఇప్పటి వరకు చేయని పాత్రలో కనిపించబోతున్నాడని టాక్ జాన్వీ కపూర్ హీరోయిన్ గా సైఫ్ అలీఖాన్ విలన్ గా నటిస్తున్నారు ఎన్టీఆర్ జేల్ రోల్ చేస్తున్నాడు అనే ప్రచారం కూడా ఉంది సముద్రం బ్యాక్డ్రాప్ లో సాగే ఈ యాక్షన్ ఎంటర్టైన్మెంట్ తో యంగ్ టైగర్ దేశవ్యాప్తంగా బాక్స్ ఆఫీస్ ను షేక్ అంటున్నారు ఇక ఈ సినిమాలన్నీ పాన్ ఇండియన్ రేంజ్ లో విడుదల కాబోతున్నవే వీటితో బాలీవుడ్ మార్కెట్ కూడా ఊపోస్తుందనే అంచనాలున్నాయి ఇవి కాక బాలకృష్ణ నితిన్ నాగ చైతన్య రామ్ సినిమాలు కూడా ఈ సెకండ్ హాఫ్లోనే ఆడియన్స్ ను ఎంటర్టైన్ చేయబోతున్నాయి సో రెండు వేల ఇరవై నాలుగు సెకండ్ హాఫ్ టాలీవుడ్ కు తిరుగులేని సక్సెస్ ఇస్తుందేమో చూడాలి